वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत फ्रेंड्स ताजा गल्फ वार्ता मरी कोई मुख्यांश चूसद विषयाले मुझे ना चिना रिक्वेस्ट वीडियो अंदर नचते लाइक चेंडी फ्रेंड्स अंदर शेयर चेंडी अलागे कोत्तगा एवरैना मन चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनी बेल आइकान एक्टिवेशन चेसुकुंटू चैनल सपोर्ट चेयगलरनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। मरैते विषयालकैते वेल्लिपोदां ताजा गल्फ वार्तलकि। ओमान की वच्चे पर्यटकुलकु हेल्त इन्सूरेंस तप्पनिसरि अनि अंटुन्नारु। मरि चूद्दां मस्कट मिनिस्ट्री आफ् टूरिज्म टूर् मरियु ट्रावेल आफीसुलकु कोन्नि स्पष्टमैन सूचनलु चेयडं जरिगिंदि। దేశంలో టూరిజం సెక్టార్ మళ్ళీ పుంజుకొన్నున్న దరిమిల ఈ సూచనలను చేయడం జరిగింది। సుప్రీం కమిటీ చేసిన సూచనలను ఇవి అదనం ట్రావెల్స్ కి మెడికల్ సర్టిఫికెట్ తో పాటు ఇన్సూరెన్స్ ని తప్పనిసరి చేశారు అని రిజర్వేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుందని క్యాష్ పేమెంట్ ని అనుమతించవద్దని మినిస్ట్రీ సూచించింది। 16 మంది కంటే ఎక్కువ సంఖ్యలో టూరిస్టులు ఉంచకుండా ग्रूप मेंटेन चेयाल्सि उंटुंदनी वारिनि कूडा सोशल डिस्टेंस पाटिंचेला चूडाले। चेक इन समयंलो प्रत्येकंगा पेन्सिल नि विनियोगिंचाली। वेटिंग रूम्स टेंपररी चेयर्स वाटर बॉटिल्स नि एप्पटिकप्पुडु क्लीन चेयाल्सि उंटुंदी। ट्रावेल्स कि संबंधिंचिन पूर्ति विवरालु नमोदु चेयडंतो पाटुगा डिजिटल थर्मामीटर तो वारिनि उष्णोग्रतल्नि परिशीलिंचि नमोदु चेयाली। बफेट सिस्टम दग्गर कूडा सेफ डिस्टेंस मेंटेन चेसेला उंडाली। बफेट इंडे अंटे मामूलुगा अन्नी अक्कड उंटाई मनं कावाल्सिन वारु एदि नच्चिन वाळ्ळु अदि वेसुकोनि तिंटू उंटारु अदि बफेट इंडे अन्नमाट। इन्सूरेंस प्रति ओक्कटि कूडा वाळ्ळकु चूसिस्तुन्नारु। मरि కొంచెం వీయని కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే వాళ్ళకు కూడా సేఫ్ అన్నమాట। ఇన్సూరెన్స్ చేయించుకోవడం కూడా మంచిదే। ఏదైనా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా దానికి సంబంధించి ఫలితాలు ఉంటాయి। వాటిని మాత్రం క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్ లోనే వాళ్ళు పే చేయాలని టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా మనిషికి మనిషికి దూరం ఉండేలా కూడా ఉండాలని మరైతే తెలియజేస్తా ఉన్నారు। మరొక విషయం చూసినట్లయితే యుఏఈకి తిరిగి వచ్చే రెసిడెన్సీకి కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి। యుఏఈ విదేశాల్లో చిక్కుకుపోయిన యుఏఈ రెసిడెంట్స్ యుఏఈకి తిరిగి వచ్చే క్రమంలో వారి వెంట తప్పనిసరిగా కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది। 72 గంటల లోపు తీసుకున్న కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ సర్టిఫికెట్ ఉంటే తప్ప వారిని విమానంలోకి అనుమతించరు। నేషనల్ ఎమర్జెన్సీ క్రిసిస్ అండ్ డిస్టాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఫెడరల్ అథారిటీ అండ్ సిటిజన్‌షిప్ ఫర్ రెసిడెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది। అంటే నెగటివ్ అంటే మామూలుగా ఎల్కి కోవిడ్ 19 లేదు అని ఒక సర్టిఫికెట్ అయితే వాళ్ళు 72 గంటల లోపల ఉండే సర్టిఫికెట్ ని అనుమతిస్తారంట। అంతకు మించి ఎక్కువగా ఉంటే తీసుకునే అవకాశాలు లేవు। దయచేసి దుబాయ్ కొచ్చే వాళ్ళు కొంచెం జాగృతగా ఆలోచన చేసుకొని వచ్చే ముందు తీసుకొచ్చుకోండి, ఎందుకైనా మంచిదని నేను తెలియజేస్తున్నాను। జూలై 1 నుంచి యుఏఈ రెసిడెంట్స్ తిరిగి యుఏఈకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం విదితమే। ఈ మేరకు గైడ్‌లైన్స్ ని విడుదల చేశారు। అనుమతి పొందిన టెస్టింగ్ కేంద్రాల నుంచి తీసుకున్న కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది। చెల్లుబాటు అయ్యే వీసా తప్పనిసరి। అనుమతి పొందిన ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురాని పక్షంలో యుఏఈ లోకి రాగానే వారికి పరీక్ష నిర్వహిస్తారు। వారికి 14 రోజులు హోమ్ క్వారంటైన్ లేదా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉంటుందని వారైతే తెలియజేస్తా ఉన్నారు। చూడండి, మరి యుఏఈకి వెళ్ళే వాళ్ళందరూ కూడా 72 గంటల లోపల ఉన్న సర్టిఫికెట్ ను తప్పనిసరిగా తీసుకురమ్మంటున్నారు। ఒకవేళ ఏదైనా తేడా గాన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు 14 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయి। క్వారంటైన్ ఖర్చులు కూడా వాళ్ళే భరించాల్సి వస్తుంది, గవర్నమెంట్ అయితే భరించదు। మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి, ఇదివరకు గతంలో కూడా వాళ్ళు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు। అట్లా ఇంకొక మరొక విషయం, డ్రగ్ ట్రాఫికర్స్ అరెస్ట్। మస్కట్ రాయల్ ఉమెన్ పోలీసు పలు నేరాల కింద డ్రగ్ ట్రాఫికర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది। రాయల్ ఉమెన్ పోలీస్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది। జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కంబాటింగ్ నార్కటిక్ డ్రగ్స్ అండ్ నైకో సైకోట్రాపిక్ సబ్ ట్రాన్స్టెస్ అతి పెద్ద డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్ ని భగ్నం చేసినట్లు తెలుస్తోంది। అంతర్జాతీయ ముఠాలతో ఈ స్మగ్లింగ్ కి సంబంధాలు ఉన్నాయని ఆర్ఓపి పేర్కొంది। మనీ లాండరింగ్ కి కూడా ఈ నిందితులు పాల్పడుతున్నట్లు ఆర్ఓపి వివరించింది। ఈ సందర్భంగా రాయల్ ఉమెన్ పోలీస్
86 కిలోల హసిస్, హెరాయిన్, పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, పలు కమ్యూనికేషన్ డిజైన్ నిందితుల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇవన్నీ కూడా బయటపడే చాలా వరకు చాలా చాలా బయటపడుతున్నాయి. నాటు సారా కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు. ఈ మధ్య కాలంలో అయితే చాలా చాలా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కూడా ఆయా ప్రభుత్వాల మేరకు తగిన శిక్షలు అయితే పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది. దయచేసి ఇలాంటి వాటికి ఎవరూ పాల్పడొద్దని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. మేడ్ డే వర్క్, 42 కంపెనీలకు హెచ్చరిక. కువైట్ సిటీ, కువైట్ సిటీ వేసవి నేపథ్యంలో మిడ్ డే వర్క్ బ్యాన్ అమల్లో ఉన్న దాన్ని అమలు చేయని 42 కంపెనీలకు నోటీసులు పంపించడం జరిగింది. తొలిసారి ఉల్లంఘన నేపథ్యంలో సదరు కంపెనీలకు నోటీసులు పంపామని, ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. జూన్ 20 నుంచి 25 వరకు అకులేషన్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ 29 విజిట్స్ చేయడం జరిగింది. వర్క్స్ సైట్స్ లో ఈ క్రమంలో 63 మంది కార్మికులు ఉల్లంఘనకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రెండో విజిట్ లో ఇన్స్పెక్టర్ కి ఎలాంటి ఉల్లంఘనలు కనిపించలేదు. కాగా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే హాట్ లైన్ 99448000 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో చాలా దేశాల్లో కూడా పనులు ఎండల టైంలో పని చేయనీయకుండా వాళ్ళు విషయాలు వాళ్ళు గవర్నమెంట్కు లోబడి ఉండడం మంచిది, వాళ్ళు చెప్పింది మన కోసమే అన్న విషయాలు కంపెనీలు గమనించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంత కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకొని ఉంటారు కాబట్టి తొందరపడుతూ పనులు చేపిస్తూ ఉన్నారు. వీళ్ళు చెక్ చేసిన విధానంలో ఒకసారి కనిపించారు, రెండోసారి కనిపించలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 42 కంపెనీలకు అయితే వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి అయితే కనుక అలాగా జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఒకవేళ బలంగా ఎవరైనా అట్లాంటి పనులు చేపిస్తూ ఉంటే కూడా 99448000కు ఫోన్ చేసి తెలియజేయాలని మరి వాళ్ళు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భవనంపై ఉగ్రదాడి, 10 మంది మృతి. కరాచీ పాకిస్తాన్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కరాచీలోని స్టాక్ మార్కెట్ భవనంలోకి చొరబడి కాల్పులు జరపడంతో 2 పౌరులు మృతి చెందారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అప్పటికే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు చేసి 3 తీవ్రవాదులను మట్టుబెట్టారు. మరో తీవ్రవాది భవనం లోపల ఉన్నాడని తెలియడంతో ఆ భవనం మొత్తం ఖాళీ చేయించారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంలో ఎక్కువగా బ్యాంకులు, ఆఫీసులు ఉండడంతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఇంకా ఉన్నారేమోననే అనుమానం వ్యక్తం కావడంతో పాక్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనకు ఈ మధ్య కాలంలో కొత్తగా ఉంది న్యూస్. ఇంతవరకు చాలా రోజులైంది ఇలాంటి మాటలు విని మొత్తం మీద. తర్వాత చూసినట్లయితే ఫేస్ మాస్కుల ఉల్లంఘనలో బహ్రెయిన్ లో సుమారంగా పనిష్మెంట్ జరుగుతుంది చూద్దాం. బహ్రెయిన్ ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 128 మంది చూద్దాం. మనామా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ షేక్ మహమ్మద్ ఆల్ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం ఫేస్ మాస్కులు ధరించాలన్న రూల్ని 6128 మంది ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పోలీస్ డైరెక్టరేట్ నార్థనల్ గవర్నమెంట్ 2000 ఉల్లంఘనల్ని రికార్డు చేయగా క్యాపిటల్ గవర్నర్ రేట్లో 1265 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ముహారక్ గవర్నర్ రేట్లో 1201, సదర్రన్ గవర్నర్ రేట్లో 979 ఉల్లంఘనలు నమోదయ్యాయి. జనరల్ సెక్యూరిటీ ఆపరేషన్ డిపార్ట్మెంట్ 611 కేసులు నమోదు చేయగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్ సెక్యూరిటీ 72 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం విదితమే. గతంలో కూడా వాళ్ళు అయితే మనకు తెలియజేస్తున్నారు మాస్కులు ధరించకపోతే ఫైన్ అయితే కట్టాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు అని. అదే నేపథ్యంలో దాదాపు 6128 మంది ఖచ్చితంగా ఫైన్లు అయితే కట్టాల్సి ఉంటుంది. ముందుగానే హెచ్చరించారు, వినకుండా చేసిన దానికి తప్పదు కదా. మరి ట్రంప్ గురించి ఒక విషయం వస్తుంది చూద్దాం. ట్రంప్ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇరాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ కాసిం సలేమానియా హత్య చేశారనే కారణంతో
ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకారం అందించాలని ఇంటర్పోల్ ను కోరింది. ఈ ఏడాది జనవరిలో సలమాన్ ను డ్రోన్లతో చంపేశారు. అయితే ఈ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని టెహరాన్ ప్రాసిక్యూటర్ అన్నారు. ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత అరెస్ట్ చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఇరాన్ అరెస్ట్ వారెంట్ పై ఇంటర్పోల్ అధికారులు నిరాకరించారు. కనీసం ట్రంప్ కు రెడ్ నోటీసులు అయినా జారీ చేయాలని ఇంటర్ పోల్ ను ఇరాన్ కోరింది. మొత్తానికి ఇది వరకు ఒక ఆయన చనిపోయాడు, ఆయన మనందరం కూడా చూసాం, అది పెద్ద ఇష్యూ అయింది వరల్డ్ వైల్డ్ గా. అది ఇరాన్ లో జరిగింది. సులేమాన్ అనే అతను ఒక పెద్ద దేశానికే ఒక కుడిభుజం లాంటివాడు అన్నమాట ఇరాన్ కి. అలాంటి ఆ వ్యక్తిని డ్రోన్లతో చంపించారు. అది దాంట్లో మన ట్రంప్ గారికి హస్తం ఉన్నట్లు వెల్లడైనట్లుంది. వాళ్ళు కేసు అయితే పెట్టాలని చెప్పి జైల్లో వేయాలని ఏదో చేస్తా ఉన్నారు. మరి పదవిలో ఉన్నాడు ఆయన, చూడాలి మరి ఇంకా రాబోయే రోజులు ఏం జరుగుతుందో మరి న్యూస్ చూద్దాం. టిక్ టాక్ తో పాటు 59 యాప్స్ ను నిషేధించిన భారత ప్రభుత్వం. న్యూఢిల్లీ, చైనీస్ వ్యాపులకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత్ లో 59 చైనీస్ వ్యాపులపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్ టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హెల్లో, వీచాట్, బ్యూటీ ప్లస్ యాప్స్ కూడా ఉన్నాయి. దేశ రక్షణ భద్రతా దృష్ట్యా చైనా వ్యాపులపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా చైనీస్ వ్యాపుల వల్ల వినియోగదారులు సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా వ్యాపులను నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 52 చైనా వ్యాప్స్ ను నిషేధించాలని ఇంటెలిజెన్స్ వర్గాల కేంద్రాలు కోరాయి. జూన్15న తలెత్తిన ఉద్రిక్తం తగ్గించడానికి రెండు దేశాలు యత్నిస్తున్నాయి. అయితే అదే సమయంలో చైనా తన బలగాలను పెంచుతున్న కొద్దీ భారత్ కూడా ఎల్ఏసి వెంబడి తన జవాన్లను మోహరిస్తూ పోతోంది. ఎల్ఏసి వెంబడి 3,500 కిలోమీటర్ల వరకు విమానాలు, హెలికాప్టర్ల ద్వారా భారత్ నిఘా ఉధృతం చేసింది. మొత్తం మీద చూసినట్లయితే ఇది మనము ఇదివరకు గతంలో మనం మాట్లాడుకున్న విధంగానే ఇంత తాగేటట్లేదు. ఇది ఇంకా కొంత దూరం నడిచే విధంగానే ఉంది చైనా మధ్య. అదే విధంగా నేపథ్యంలో వ్యాపులు ఇదివరకు విషయంలోనే మన ప్రభుత్వం అయితే హెచ్చరించింది. టిక్ టాక్లు కావచ్చు, చైనాకు సంబంధించిన వ్యాపులు ఏవైతే ఉన్నాయో మొత్తం 59 వ్యాపులను కూడా బంద్ చేసే పరిస్థితి అయితే భారత్లో ఉంది. అందులో అంతకుముందే కూడా మనకు అంతకుముందు గతంలో ఒకసారి ఇదే మాదిరి జరిగినప్పుడు మనం కొంతమంది ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో మనకు పంపించిన వాళ్ళు వ్యాపులు మనం వాడుతున్న వ్యాపులు ద్వారానే సంపాదించుకొని మన మీదకే గొడవ పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద టాక్గా తిరిగింది. అదే నేపథ్యంలో అంతేకాకుండా ఈ వ్యాపుల ద్వారా మనకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పి, ఎందుకంటే అది లొకేషన్ తీసుకుంటుంది, అంటే ఎక్కడెక్కడ ఈ వ్యాపు పనిచేస్తున్నాయి, ఇంత చాలా పెద్ద ఉంది స్టోరీ ఇది. కాబట్టి దీన్ని బంద్ చేయాలని చెప్పి మొత్తం 59 వ్యాపులు అయితే భారత్లో బంద్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే బై ఫ్రెండ్స్, టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.